హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతికి డెకరేషన్ ఎలా చేసుకోవాలి, ఫ్లవర్స్తో డెకరేషన్ ఎలా చేసుకోవాలి అనేది కొన్ని ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ఐడియాస్ కనుక మీకు, డెకరేషన్ ఐడియాస్ మీకు యూజ్ అయితే కనుక యూజ్ చేసుకోండి. మొన్న బంతిపూల తోటకి వెళ్ళానని చెప్పాను కదా, ఆ తోటలో 2 కేజెస్ బంతిపూలు తెచ్చాను. వాటితో మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఫెస్టివల్స్కి ఎలా, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ బర్త్డేస్కి అలా ఏదైనా అకేషన్ అప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు మనం డెకరేట్ చేసుకోవడానికి ఎలా సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనే కొన్ని ఐడియాస్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఈ ఐడియాస్ మీకు నచ్చితే కనుక, డెకరేషన్ ఐడియాస్ మీకు నచ్చితే కనుక యూజ్ చేసుకోండి. ఫుల్గా మనం డెకరేషన్ చేసేసుకోవచ్చు అండి ఫ్లవర్స్తో. చాలా బాగుంటుంది అకేషన్స్ అప్పుడు, ఇలా ఫెస్టివల్స్ అప్పుడు, సంక్రాంతికి ఇలా, దీవాళికి అలా ఫెస్టివల్స్ అప్పుడు మనం ఇంటిని డెకరేట్ చేసుకుంటాం కదా, అలా ఎలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ డెకరేషన్ ఐడియాస్ మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో.